అమృతాన్నం దానికి కాంబినేషన్ వంకాయ ఉప్పు చేప సో వెజిటేరియన్స్ అందరూ మాయమైపోతుంది ఉప్పు చేప తీసేశారు అనుకోండి వెజిటేరియన్స్ కూడా అమృతాన్నం తినొచ్చు ఓకే సరే ముందు కావాల్సిన పదార్థాలు చెప్పండి అమృతాన్నంతో వంకాయ ఉప్పు చేప కావాల్సిన పదార్థములు నాటు వంకాయలు క్యారెట్ ఉప్పు చేపలు పసుపు కరివేపాకు ఉల్లిపాయలు క్యాబేజ్ నెయ్యి కొత్తిమీర టమాటాలు జొన్న రవ్వ కారం నూనె బీన్స్ వెల్లుల్లి పచ్చి బఠానీ గోధుమ రవ్వ పచ్చిమిర్చి ఉప్పు రాగి పిండి ఓకే స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ముందుగా అమృతాన్నం అన్నారు కుక్కర్ పెట్టాలా కుక్కర్ పెట్టాలి ఓకే ఒక 2 స్పూన్స్ నెయ్యి ముందుగా నెయ్యి వేయాలి నెయ్యి వేయాలి ఓకే ముందుగా క్యారెట్ క్యారెట్ ముందుగా బాండిలో నెయ్యి పోసి తర్వాత క్యారెట్ వేయాలి క్యారెట్ వేసేస్తాం కొద్దిగా వేయిన తర్వాత బటానీ కాలీఫ్లవర్ ఓకే క్యాబేజ్ బీన్స్ చాలా కలర్ఫుల్ గా ఉందమ్మా కాలీఫ్లవర్ క్యాబేజ్ అన్ని మంచివి కదా సాల్ట్ వెజిటబుల్స్ కదా వాటికి కొంచెం పట్టుద్దండి ఓకే అప్పుడు కాస్త వాటర్ కూడా వస్తుంది వాటర్ కూడా వస్తుంది తర్వాత జొన్నలు జొన్నలు కొద్దిగా నానబెట్టేసి పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసేస్తే అంటే 2 అవర్స్ నానబెట్టాలి ఓకే నానబెట్టి 2 గంటలు నానబెట్టి మిక్సీ పట్టిన పట్టేయాలి జొన్నలు రవ్వ కొట్టండి రవ్వ కొట్టండి ఓకే తెల్ల జొన్నలు తెల్ల జొన్నలు ఒక కప్పు తెల్ల జొన్నలు సో దీని అమృతం ఎందుకన్నారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఓకే ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు గోధుమ రవ్వ గోధుమ రవ్వ ఓకే రెండు కప్పులు అయ్యాయండి అయిపోయింది కదా దీనికి ఇప్పుడు 6 కప్పులు నీళ్లు పోయాలి 6 కప్పులు నీళ్లు 6 కప్పులు అంటే రవ్వ వెజిటబుల్స్ అన్ని ఉడకడాలి ఉడకాలి కదా ఓకే ఇంకా ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు ఓకే సో ఇది ఉడకబెట్టాలమా ఉడకబెట్టాలి ముక్కుల్లో ఉడకబెట్టాం ఓకే సన్నటి సగపైన నేను ఉడకబెట్టేద్దాం ఇలా మనం మిగతా కార్యక్రమం చేద్దాం ఇది షిఫ్ట్ చేస్తారు ఇది ఒక వైపు ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు దీని పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండబోతున్నాం అది అంతేనా సో గిన్నె వేడైంది దెన్ వాట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకటే ఒక స్పూన్ ఆయిల్ పల్లీల పచ్చడి చేస్తాను అన్నమాట ముందు పల్లీల పచ్చడి దీని రైట్ కాంబినేషన్ అండి రెండు రెండును రెండు దానికి ఓకే సో మీరు 3 ఇన్ 1 చేస్తున్నారు కావాలి దాని తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా ఓకే అండ్ దీంట్లో దీనిలో కొద్దిగా నువ్వులు పల్లీలు పల్లీలు వేయించి వేయించి పెట్టుకున్నాను ఓకే ఇవి కలిపి మనం మొత్తం గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వెల్లుల్లిపాయలు కొంచెం కాస్త ఉప్పు ఓకే సో దీనిలో వంకాయ కూర రెడీ చేద్దాం ఓకే రెడ్ ఆయిల్ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇది కొంచెం వేగిన తర్వాత వంకాయలు కూడా వేసేద్దాం సో విజయవాడ స్పెషల్ వంకాయ ఉప్పు చేప వంకాయ ఉప్పు చేప విత్ అమృతాన్నం పల్లీ చట్నీ కొద్దిగా మగ్గనిచ్చేసేసి అప్పుడు ఉప్పు పసుపు కారం వేసి కారం కారం కొద్దిగా పసుపు పసుపు ఉప్పు కారం పసుపు పసుపు పక్క ఇంత చక్క మన పొలం గట్టి మీద కూర్చొని తినాలి ఇవన్నీ అది కదా అందుకోసమే ఇది దీని సంగతి ఏంటి ఇప్పటికైతే ఆపే సిమ్లో పెట్టావు కదా ఆపేసిన తర్వాత విజిల్ తీసేసి అప్పుడు ఇది కలిపి మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టండి ఓకే రాగి పిండి తర్వాత కలపాలి సో మనం ఆపేసానండి ఒక 5-6 విజిల్స్ వచ్చాయి ఎందుకంటే జొన్న అన్నం ఉడకాలి ఉడకాలి కదా అందుకే టమాటా కూడా వేసేస్తున్నాను
కొంచెం ఎక్కువ టమాటా పట్టుంది టమాటా ఎక్కువ అది కూడా పండు టమాటా వేసుకుందాం పండు మగ్గింది కదమ్మా కొంచెం ఈ వేయించాక ఉప్పు చాప ముక్కలు ఇవి కూడా వేసేసి వేయించిన ముక్కలు వేసేసాను వేసి ఒకసారి తిప్పి కొద్దిగా నీళ్లు పోసేసి ఉడకనిద్దాం ఓకే దీంతో పాటు కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర దించే ముందు మళ్ళా కొద్దిగా వేసుకో ఇంకా కలర్ఫుల్ గా ఉందమ్మా నేను ఆగలేను తొందర చేయండి ప్లీజ్ ఉడుకుద్ది చాప ఉడుకుద్ది ఓకే దీంతో పాటు ఉడుకు ఉడుకుద్ది ఇప్పుడు ఇది రెడీ రెడీ ఆల్మోస్ట్ అంటే ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది ఓకే సో లెట్స్ షిఫ్ట్ దిస్ వావ్ పర్ఫెక్ట్ ఇప్పుడు దీనిలో రాగి పిండి రాగి పిండి రాగి పిండి ఇద్దాం ఓకే నేను అట్లా పొడిదే వేయాలి ఓకే నేను కొంచెం తిప్పుతా వేస్తూ ఉంటే తిప్పుతా జనరల్ గా నేను డైట్ చేసేటప్పుడు ఐదర్ జనరల్ డైటింగ్ చాలా మంచిదమ్మా కదా మీరు ఎక్కడ మళ్ళీ స్పెషల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఇది రెగ్యులర్ గా ఇలాంటి డిన్నర్ అంటే చాలు కదా వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి దీనిలోనే 2 మినిట్స్ ఆవిరిపోయి ఉంటే సరిపోతుంది చాలు ఓకే కర్రీ కూడా అయిపోయింది దీంట్లో చివరగా చివరగా కొంచెం ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసి ఓకే ఓకే ఇది కూడా అయిపోయింది ఇది అయిపోయింది అది అయిపోయింది సో రెడీ సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందామా తీసేసుకుందాం బాను అమృత అన్నం ఉప్పు చాప వంకాయ పల్లీలు పచ్చడి టేస్ట్ చేసి చెప్పు వంకాయ ఉప్పు చాప ముందు మే ఆప్కి గులాం బన్ గయి సూపర్ సూపర్ బాను డైట్ చేసే వాళ్ళు కూడా ఇంత కమ్మటి ఫుడ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది అండ్ ఇప్పుడు పల్లీలు పచ్చడి కారం కారంగా పండు మిర్చితో స్పీచ్లెస్ అండి ప్రస్తుతం నేను స్పీచ్లెస్గా ఉన్నాను ఒకటే పనిలో ఉండాలని ఉంది ప్రపంచాన్ని మర్చిపోయి దట్ ఈస్ తినే పని అమృత అన్నము అండ్ విత్ వంకాయ ఉప్పు చేప అండ్ పల్లీల చట్నీ రైట్ ఇవన్నీ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూపిస్తాం నేర్చుకోండి ఒకవేళ ఉప్పు చేప తినని వాళ్ళైతే నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఉప్పు చేప ఒక్కటి అవాయిడ్ చేసి ఇది ట్రై చేసి చూడండి సీరియస్లీ అమృతం అండి సీరియస్లీ సో ట్రై దస్ మరొకసారి మీకోసం రెసిపీ తయారు చేసే విధానం అమృతాన్నం వంకాయ ఉప్పు చేప తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఉప్పు చేపలు వంకాయ టమాటా ఉల్లిపాయలు కొత్తిమీర పసుపు కారం నూనె గోధుమ రవ్వ జొన్న రవ్వ రాగి పిండి నెయ్యి క్యారెట్ క్యాబేజ్ బీన్స్ గోపి పువ్వు పచ్చి బఠానీ కొత్తిమీర పల్లీలు పండుమిర్చి అమృతాన్నం వంకాయ ఉప్పు చేప తయారు చేసే విధానం ముందుగా కుక్కర్లో కాస్త నెయ్యి వేసి క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీ గోపి పువ్వు క్యాబేజ్ బీన్స్ వేసి తగినంత ఉప్పు వేసి కాసేపు మగ్గిన తర్వాత జొన్న రవ్వ గోధుమ రవ్వ వేసి తగినన్ని నీళ్లు పోసి 5-6 విజిల్లు వచ్చే వరకు సన్నటి సెగపై ఉడికించాలి ఇదిలా ఉడుకుతుండగా మరో గిన్నెలో నూనె వేసి పండుమిర్చి ఉల్లిపాయలు వేయించుకుని దోరగా వేయించిన పల్లీలు నువ్వులు వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలుపుకుని మిక్సీ పట్టుకుని పల్లీ పచ్చడి తయారు చేసుకోవాలి ఇక వంకాయ ఉప్పు చేప చేయడం కోసం కుక్కర్లో ముందుగా నూనె పోసి ఉప్పు చేపలు వేయించుకుని పక్కకు పెట్టుకుని అదే నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వంకాయలు వేసి తర్వాత ఉప్పు కారం పసుపు టమాటాలు వేసి కాసేపు వేగాక వేయించుకున్న ఉప్పు చేపలు వేసి కొత్తిమీర వేసి కాస్త ఫ్రై చేసి కొన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి ఇక అమృతాన్నం దించే ముందు రాగి పిండిని జల్లుకుని 2 నిమిషాలు సిమ్లో ఉంచితే అమృతాన్నం రెడీ అవుతుంది ఒక ప్లేట్లో అమృతాన్నం వంకాయ ఉప్పు చేప పల్లీల పచ్చడి సర్వ్ చేస్తే వేడి వేడి అమృతాన్నం వంకాయ ఉప్పు చేప తినడానికి రెడీ క్యారెట్ ముక్కలు ఓకే బంగాళదుంప క్యారెట్ క్యారెట్ వెల్లుల్లిపాయ బఠానీ పచ్చి బఠానీ పచ్చి బఠానీ వెల్లుల్లిపాయ ఇలాగే వేయాలమ్మా అలాగే వేసుకుంటే బాగుంటుంది ఉడికిన తర్వాత బాగుంటుంది మంచి టేస్ట్ ఓకే ఓకే సో ఆల్రెడీ మనకు కొంచెం వెల్లుల్లి